Easiest problem in it. The cylinder and cone have base of equal value and are of the equal height. రెండు ఒక సిలిండర్ ఒక కోన్ రెండింటి హైట్ సేమ్ ఉంది, రేడియస్ కూడా సేమ్ అవును. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తప్పుగా వేసాను డయాగ్రామ్. ఇది ఒక సిలిండర్, దీని హైట్ హెచ్ అనుకున్నాం అనుకో, ఇంకో కోన్ తీసుకున్నాం అనుకో, ఆ కోన్ యొక్క హైట్ కూడా ఎంత అవుతుంది? హెచ్ అవుతుంది. దీని రేడియస్ ఆర్ అనుకున్నాం, దీని రేడియస్ కూడా ఎంత అవుతుంది? ఆర్ అవుతుంది. గుర్తించండి. అయితే సో దాట్ దే వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1, ఇది మనం ప్రూవ్ చేయాలి. ఏనా సరే? ఇప్పుడు ద బేస్ ఆఫ్ ద సిలిండర్, ద బేస్ ఆఫ్ ద సిలిండర్, ఇది కూడా బేస్ ఆఫ్ ద కోనే కదా. అంటే బేస్ ఆఫ్ ద సిలిండర్ అంటే బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కదా. ఇక్కడ నువ్వేం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ ఏం రాస్తామంటే బేస్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు బేస్ రేడియస్ ఆఫ్ కోన్. కానీ బేస్ రేడియస్ ఆఫ్ సిలిండర్ బేస్ రేడియస్ ఆఫ్ కోన్ సేమ్ ఉండాలి కదా. మరి ఎంత కదా మనం తీసుకోవాలి కదా. ఫార్ములా ప్రకారం అయితే ఏముంది ఇక్కడ? పైఆర్స్కేర్. ఆర్ అనేది రేడియస్, ఇక్కడ కోన్ కూడా ఆర్ అనేది రేడియస్. అంచేత నేను ఇక్కడ లెఫ్ట్తో స్టార్ట్ చేస్తాను. లెఫ్ట్ బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఇది కూడా బేస్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అని చూస్తున్నాం. హైట్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చాడు కదా మనకి. చూడండి, ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ ద బేస్ ఆఫ్ ఈక్వల్ రేడియన్ ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ అన్నాడు కనుక ఈ హైట్ కూడా నేను ఏం తీసుకుంటాను? సేమ్ తీసుకుంటాను. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇది కూడా హైట్ ఆఫ్ ద కోన్ ఇస్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాను అన్న? హెచ్ అని తీసుకుంటాను. ఎందుకంటే రెండు హెచ్లు ఈక్వల్ ఉంటే రెండు ఆర్లు కూడా ఈక్వల్ ఉంటాయి. ఇకపోతే ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ తీసుకుంటాను. తీసుకుని నేను ఎంత ప్రూవ్ చేస్తానన్నా? ఇష్టం అన్న ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం తీసుకుంటాను? ఆ సిలిండర్ అడగంట సిలిండర్ తీసుకుంటాను. సిలిండర్ ఎంత? పై ఆర్ స్క్వేర్ ఈస్ట్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్, సేమ్ అయితున్నాయి కనుక హెచ్ కూడా క్యాన్సిల్. మరి ఎన్ని క్యాన్సిల్ అయితే ఏముంటుంది? అది ఇంపార్టెంట్. 1 ఉంటుంది, ఆ 1 రాసుకోండి. 1:3. నేను చెప్పాను ఒక రేషియో అనేది ఒకే నెంబర్తో ఇంక్రీజ్ అవుతుంది, ఒకే నెంబర్ తోటి డిక్రీజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను సార్? నేను ఓన్లీ నేను 3తోనే మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే 2 ఎలిమినేట్గా 3 అర్థమైందేనా? దీంతోనే మల్టిప్లై చేసుకోవచ్చు, ఒకే రేషియోలో ఇంక్రీజ్ అవుతుందంట. నేను ఏం చేస్తాను అంటే 3:1:3:1 ఈ రెండు క్యాన్సిల్ అయితే కదా, క్యాన్సిల్ అయిపోతే నీకు ఏమొస్తుంది అప్పుడు? 3:1. దాని వాల్యూమ్స్ ఏ రేషియోలో ఉంటానన్నా? అంతే, ఇంకేం లేదు. చేసుకుంటాం. ఏంటా?